సత్యం మాత్రం ఇచ్చి వాడేసిండు అనిరుద్ధ్. కమలాసన్ రజనీకాంత్ కి ఎట్లయితే ఇచ్చిండో దాని తర్వాత మళ్ళీ ఇంకో సీనియర్ హీరోకి బీజియం తో న్యాయం చేసేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ లాగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ మూవీ అన్న ఫీల్ వచ్చేస్తుంది మనకు సెకండ్ హాఫ్ లో. ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ అన్న. సినిమా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసారు. మన జైలర్ లో కంటైనర్ సీన్ మాదిరి ఇక్కడ కూడా ఒక కంటైనర్ సీన్ పెట్టారు. కానీ ఇక్కడ బాలీవుడ్ ఫ్లేవర్ యాడ్ అయిపోవడం జర లాజిక్ లేకుండా ఓవర్ యాక్షన్ వచ్చేసి అది పెద్ద డిస్కనెక్ట్, అది పెద్ద మైనస్ పాయింట్. సో రెండు మైనస్ పాయింట్లు ల్యాగ్ ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అన్న. ప్లస్ మాత్రం కంప్లీట్ ఎస్ఆర్కే, కంప్లీట్ విజయ్ సేతుపతి, నయనతార అందరూ ప్లస్సే. అండ్ బీజిఎం మొత్తం ఎస్ఆర్కే క్రేజ్ మీద సినిమా హిట్ అయిపోతుంది. డైరెక్టరా, డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకోలేదు భయ్య, ఒక మంచి కమర్షియల్ మూవీ తీద్దాం అనుకున్నాడు ఎస్ఆర్కేతో, క్లిక్ అయింది అంతే. నిజం చెప్తాను, నీకు పెళ్లి కాకముందు ఫస్ట్ ఎయిడ్ అయిపోవాలి బాబు, మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను. నిజంగా చెప్తాను కదా అనురోధ్, సూపర్ సూపర్ మ్యూజిక్ భయ్య. నాకు అర్థం కాకూడదు, నీ లవర్తో రూమ్కి వెళ్ళినా సరే గిటార్ వాయిద్దాం ఏమో బాగా, అందుకే అంత గట్టి వాయిద్దాం మ్యూజిక్. సూపర్ సూపర్. ఇకపోతే డైరెక్షన్ అత్తలే బాబు, బాబు అత్తలే ఎక్కడండి ఎక్కడ మీ పాప నీకు ఏం పెడుతుందండి, బ్రెడ్ మొక్కలు పెడుతున్నా లేదా డైరెక్షన్ అండి ఒక బ్రెడ్ పెడుతుందా, నాకు అర్థం కాకడతాను. ఏం ఏమమ్మ బాబు, సూపర్ అండి సూపర్. నయనతారా నీకు పెళ్ళైనా సరే ఎక్కడ ఏ ఊపు తక్కలేదండి. ఒక 15 సంవత్సరాల ముందు చూసినా ఏమైతే ఫిగర్ ఉందో ఇప్పుడు కూడా నీకు సేమ్ ఫిగర్ అమ్మా. ఏమాత్రం డైటింగ్ అసలు ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు నువ్వు, నిజంగా సూపర్. ఇకపోతే ప్రియమణి గారు అవ్వచ్చు, విజయ్ సేతుపతి అవ్వచ్చు, ఈ సినిమాలో తీరమ్మ నాకు అర్థం కాకడతాను. షారుఖ్ ఖాన్ నయనతారా బొంచిక్ 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 బొంచిక్, ఆ షారుఖ్ ఖాన్ ప్రియమణి బొంచిక్ 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 బొంచిక్. ఇకపోతే మళ్ళీ విజయ్ సేతుపతి దీపికా పడుకొని అమ్మ ఏం 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 సినిమాలు తీస్తున్నారండి, సూపర్ అండి నిజంగా. అన్నా ఏ మూవీ తెలుసా, జవాన్ 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 మైండ్ పోతుందన్న ఈ మూవీలో మాత్రం. ఏ మూవీ బ్రో, బాలీవుడ్ కా బాద్షామన షారుఖ్ ఖాన్ పేరుకు తగ్గట్టే మూవీ మాత్రం వేరే లెవెల్, మైండ్ పోతా అన్న. ఆ సౌండ్, ఆ బీజిఎం, అనిరుద్ధ్ గారు ఏం కొట్టిలు సార్ మీరు బీజిఎం, మా తెలుగులో కొడతారు ఆ ఓ ఓ ఇలాంటి బీజిఎం కాకుండా గూస్ బంప్స్ థియేటర్ రా కేసు ఇప్పుడే పో. ఆ బీజిఎంకి షారుఖ్ ఖాన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, వేరే లెవెల్. ఆ షార్ట్స్ తండ్రి కొడుకులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న, వేరే లెవెల్ అన్న. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ హీరోయిన్ యాక్టింగ్, విల్లన్ యాక్టింగ్ మాత్రం సూపర్. జై జవాన్ జై కిసాన్ అన్నట్టు రైతుల గురించి, ఒక హాస్పిటల్ గురించి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకటి ఓటు ఎందుకు వేయాలా, లాస్ట్ క్లైమాక్స్కి ఓటు ఎందుకు వేయాలా, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎవరికి వేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, 1000 రూపాయలకి కోటరికి తగ్గేది కాదు. మన ప్రజాని ప్రజాస్వామ్రాజ్యాన్ని మార్చడానికి సినిమా ఇది జై జవాన్. సినిమాలో మాత్రం షారుఖ్ ఖాన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నయనతార అబ్బా తారకు సంబంధించి నయనతార మళ్ళీ బ్యాక్ ఇచ్చింది అన్న, సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. ఇలాంటి మూవీ మాత్రం మిస్ కాకండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జై జవాన్. షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ ఇస్ డబల్ యాక్షన్. The background music by Anirudh, like literally very good. Double action and the 5 girls with which he was acting. Jawan Army. Haan, Jawan Army. Obviously, Jawan is better than Pathan. Yeah. It is literally a 5-star movie. We can watch it like anytime. It is very good movie with a good message. And it will literally rule the volume. That is only the most beloved thing by me in that movie. Yeah, that is the highlight. Villain to Vijay Sethupathi hai. Vijay Sethupathi as a villain is, we all know, like, he always is the top at the villain neck. And even the Nayanthara's acting was literally very good. And music also was very good. Interval twist was double action. Shahrukh Khan's double action. And climax message, yeah. About climax message also very good. Directed by Atli. Even he was in the movie, in a song. Atli? Yeah, special appearance, he was in the movie. Vijay Dalapati is there in the movie? No, Vijay Sethupathi is there in the movie, as a villain, we all know. And Sanjay Dutt cameo. Sanjay Dutt's cameo. It was also very good. He also was in the part of the plan since starting, but we got to know it about the end, in the editing. Yeah, that was a twist. Is any Jawan 2 part 2? No. Is there any reveal? No, not like. At the last, they gave a hint like Jawan 2 may come. But I think, maybe not sure. It may come, we can't say. Atli direction? Which one is best? Both played like important roles in the movie. That's why it's rolling. You can see the crowd here.
Is it a comeback movie for Shah Rukh Khan? He already is comeback by Pathan, no. Again, what is the... Huh? Okay. First of all, smoking is injurious to health. Ardhamainda. And I watched Pathan movie. What a movie. Before the Jawan movie, what is it? Pathan movie. Jawan is one of the best movie. 1200 CR will collect the movie 1200 CR. Dual Railu, Sanju Baba unnadu, Vijay Sethupathi unnadu amma. Yemi, nenu evariki adiganante Vijay Sethupathi ki phone chese Shah Rukh Khan ticket pampichadu. Na daggara proof kuda unnai. If you want to believe or not, here is the proof. And cinema 1200 CR, no problem. ఇంకా సినిమా సూపర్గా ఉంది. ఎవడేగాని ల్యాగు క్యారీ బ్యాగు అది అని అంటే వాని చేతిలో ఏంటి ఒక బ్యాగ్ అంతే, వానికి ఏంటి ఒక దాగు. అర్థమైందా? సూపర్ సినిమా చూడండి. ఎవడన్నా ప్రిడిక్షన్ చేశాడా ఇట్లా సిగార్ ఉంటుందని? నేను ప్రిడిక్షన్ చేసే సినిమాలో సిగార్ ఉంటుందని ఇది నా ప్రిడిక్షన్. నవీన్ పోలీసెట్టి సినిమా గాని కూడా హిట్ చెప్తున్నా, ఇది ప్రిడిక్షన్. ఆ రోజు నేను చెప్పా కుషి సినిమా హిట్ అని చెప్పా, 40 CR కలెక్ట్ చేసింది. కొత్తకోటి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, పాజిటివ్ రివ్యూ ఇచ్చింది నేను ఒక్కడనే, 40 CR కలెక్ట్ చేసింది. వైఎం ఛానల్లో ఇచ్చా, కావాలంటే అది వెళ్ళి చూడండి. నాకు వ్యూస్ ఎందుకు వచ్చినాయి తెలుసా? 1000 వ్యూస్ వచ్చినాయి. అంటే నెగిటివిటీ ఇచ్చిన దానికి లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు ఓన్లీ 1000 వచ్చినాయి. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. ఐఎమ్ వన్ ఆఫ్ ద వెన్యూ సాని ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, జవాన్ మూవీ ఇస్ ద హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉందండి. అసలు షారుఖ్ ఖాన్ డబల్ రోల్ కదండి, ఒక రోల్కి మనం ఇంకొక రోల్కి పోలిస్తే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే చేంజ్ చేసేస్తుంది మొత్తం మన విజువల్. రెండు షారుఖ్ ఖాన్ ఉన్నారన్న ఒక ఫీలింగ్లో బతికేస్తాం అనమాట. ఆ మ్యూజిక్కి ఒక్కొక్క షారుఖ్ ఖాన్ ఒక్కొక్క మ్యూజిక్ ఇవ్వడం అలా చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్ ఉందండి. ఫస్ట్ నుంచి కూడా అసలు నయనతార చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నుంచి చాలా బాగా చేసింది. యాక్షన్ బాగుంది. ఎస్ అండి, షారుఖ్ ఖాన్కి ఈక్వల్గా చేసింది. దీపికా పదుకొని జస్ట్ క్యామియో రోల్ అనుకుంటాం కానీ మేజర్ రోల్ ఉందండి. రెండు సాంగ్ సంజయ్ దత్ ఎక్సలెంట్ అండి. అసలు కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. అసలు కరెక్ట్ టైంలో కూడా క్యామియో ఇచ్చారు సంజయ్ దత్కి. విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలా బాగుందండి, కానీ నా ఒపీనియన్లో సరిగ్గా వాడుకోలేదేమో అన్నట్టు అనిపించింది విజయ్ సేతుపతిని. ఎందుకంటే ఆయన ఇచ్చే ఎలివేషన్ ఈ మూవీలో కొంచెం నాకు తక్కువ అనిపించింది. ఎందుకంటే అంటే ఆ మాస్ అయితే అలానే కంటిన్యూ అయింది, షారుఖ్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం యాడ్ అయింది. అది షారుఖ్ ఖాన్ డబల్ రోల్ మాత్రం అది మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడ అనిపించలేదు అండి ల్యాగ్ అయితే, అసలు ఎక్కడ ఎక్కడ అనిపించలేదు. అసలు ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మెచ్చుకోవచ్చు, ఎందుకంటే VFX కూడా చాలా బాగుంది. ఆ మూవీ తీయాలంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండాలి. అంటే చాలా అంటే అంత మనీ ఇన్వెస్ట్ చేస్తేనే అంత ఉన్న ఆ మంచి క్వాలిటీ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు అంటే వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదన్న, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ది ఒక్కొక్క లుక్ ఉంది కదా, 8 లుక్స్ ఆ 8 లుక్స్ ఎన్నో ఉన్నాయి అంటే నేను కౌంట్ చేయలే. అంటే అంటే మనం కౌంట్ లాస్ట్ అయిపోతాం, అన్ని ఉన్నాయి లుక్స్. సో ఆ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క లుక్ని మనం అంటే గుర్తుపట్టలేదు. అంటే చాలా పర్ఫెక్ట్గా తీశారు. 100% అండ్ 101%. ఇది బ్లాక్ బాస్టర్ మూవీ, అంటే రికార్డ్ కొల్లగొట్టే మూవీ అనేది. జవాన్ సూపర్ హిట్ అయితే ఇది బ్లాక్ బాస్టర్, అంతకు మించి అని చెప్పాలి. పఠాన్ మించి ఉంది సినిమా అయితే. పీక్స్లో ఉంది, ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు. అంతే అండి, వన్ మ్యాన్ షో. సౌత్ ఫ్లేవర్ 100% సౌత్ ఫ్లేవర్, మొత్తం ఖచ్చితంగా సౌత్ ఆడి. ఇంకొకటి మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే, తెలుగు వర్షన్లో అల్లు అర్జున్ గారు ఉన్నారండి. ఎస్, సంజయ్ దత్ ప్లేస్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. అదే తమిళ్ ప్లేస్లో విజయ్ తలపతి ఉన్నారు. ఎలివేషన్స్ ప్రతి ఒక్క షాట్స్ ఎలివేషన్, అంటే దీంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. సో ప్రతి సీను సెంటిమెంట్తో పాటు యాక్షన్స్ కానీ సాంగ్స్ కానీ. ఇంకోటి ఏంటంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లలో మనము చాలా మటుకు ఏలు చూపిస్తాం, బైక్ కొంటాము, ఏదైనా ఏలు చూపిస్తాం, అన్నీ క్వాలిటీగా ఉంటాయి. బట్ మనం ఎంచుకునే రాజకీయ నాయకుడు ఎందుకు క్వాలిటీ ఉండలేడు, సో మనకి ఎందుకు జరుగుతుంది, అది కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది దీంట్లో ఈ స్టోరీ వచ్చేసి చిన్న కాన్సెప్ట్, అది పవన్ కళ్యాణ్ గారికి యాక్ట్ అనిపించింది. ఏపీ ప్రజలు మీరు ఈ సినిమాని మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా నిజమైన నాయకుడిని ఎంచుకోవాలి. అదైతే నా మటుకైతే ఏపీ ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకోవాలనిపిస్తున్నాను. నిజంగా కంబ్యాక్ కింగ్ ఖాన్ అయితే కంబ్యాక్ వచ్చిండు, మంచి సాలిడ్ హిట్ ఇది. నిజంగా అనురుద్ధికి అయితే ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. సో అట్లీ గారు కూడా నిజంగా చాలా బాగా, అంటే చాలా నయనతార అయితే ఒక పోటాపోటీకి ఒక హీరో క్యారెక్టర్ ఎట్లుంటుందో ఒక సెకండ్ హీరో క్యారెక్టర్ అని చెప్పొచ్చు. దీపికా పండుకోవడం కానీ ప్రతి ఒక్కరు సంజయ్ దత్ కూడా మధ్యలో ఎంట్రీ ఇస్తారు, అది కూడా చాలా బాగుంది. ఎంటైర్ కింగ్ ఖాన్ ఇస్ బ్యాక్, ప్రతి ఒక్కరు చూడాల్సిన గూస్ బంప్స్ అండి. ఒక్కొక్క మ్యూజిక్ అయితే మామూలు ఇవ్వలేడు,
నిజంగా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి, ఇది రికార్డులు మాత్రం తిరిగి రాస్తుందండి పక్కా. షారుఖ్ ఖాన్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకైతే ఇది గూస్ బంప్స్ ఇస్తుంది సినిమా. పఠాన్ చే జవాన్ చాలా బాగుంది, ఇక చెప్పాలంటే ఒక అప్గ్రేడ్ అనుకోవచ్చు. షారుఖ్ ఖాన్ ది కంప్లీట్ మాస్ మూవీ ఇది. లైక్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా వచ్చింది, క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది, ఎమోషనల్ సీన్స్ అట్లీ ఆల్రెడీ తెలుసు పాత మూవీస్ కానీ చాలా బాగా చాలా. విజయ్ సేతుపతి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. విజయ్ దేవపతి చెప్పక్కర్లేదు, చాలా పెద్ద యాక్టర్, ఆయన యాక్టింగ్కి లైక్ టోటల్ డామినేట్ అని చెప్పలేను భయ్, ఎందుకంటే ఎవరోళ్ళు వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు, చాలా బాగా తీశారు మోర్ ఓవర్. అవును అది చాలా చెప్తే మనం నార్మల్గా రివీల్ అయిపోద్ది, కానీ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ మనం షార్ట్ మూవీలో చేసినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అది కూడా అలానే బాగానే ఉంది. అవును చాలా పెద్ద మెసేజ్ ఉంది అది, లైక్ మన సొసైటీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది ఆ మెసేజ్కి. లైక్ అది చెప్పొచ్చు, ఎందుకంటే ఓవరాల్ క్యాస్ట్ ఉంది కదా, హిందీ కానీ తెలుగు కానీ సౌత్ కానీ అందరినీ ఇట్లా మ్యాచప్ చేసి తీసిన మూవీ అది. గ్లోబల్ కాన్సెప్ట్ అంటే బ్రో, సి స్టోరీ అనేది చాలా పాత స్టోరీలానే ఉంది, కానీ చెప్పాలంటే చాలా బాగా తీశాడు మూవీ. స్టోరీ అనేది పెద్దగా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది మూవీ. అనిరుద్ధ్ చెప్పాలంటే బీజిఎం సాంగ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఆన్న మార్కే ఉంటుంది. సో చెప్పొచ్చు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు. రేటింగ్ 3.5/4 పీక్స్. అసలు పిచ్ ఎక్కేస్తుంది, అంత బాగుంది సినిమా థియేటర్లో వాచ్ చేయండి. నిజంగా చెప్తున్నాను భయ్య, బ్లాక్ బస్టర్ బొమ్మ. అసలు అట్లీ గారు ఎలా ఎంత సాహసం చేశారంటే ఒక ఎమోషన్ని, ఒక కామెడీని, ఒక మోటివేషన్ని అన్నీ కలిపి జవాన్ సినిమాలో చూపించారు. ఫైనల్గా ఒకటే మాట, జై జవాన్ జై కిసాన్ జై హింద్. విజయ్ సేతుపతి గురించి ఆల్రెడీ ప్రూవ్డ్ ద విలన్ అంటే, ఒకప్పుడు జగపతి బాబు తెలుగు టాలీవుడ్లో జగపతి బాబు గారు గుర్తొచ్చేవాలి, ఇప్పుడు మొత్తం ఓన్లీ విజయ్ సేతుపతి. ఏం మేనరిజం, ఏం యాటిట్యూడ్ బాస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఆయన యాటిట్యూడ్కి, వేరే లెవెల్ యాటిట్యూడ్. నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా వచ్చింది. ట్విస్టులు ఒకటి కాదు చాలా ఉన్నాయి, సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, సినిమా చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. దీని గురించి అలా సినిమా మొత్తం దీని గురించి చెప్తున్నా కదా, మీకు మంచి మెసేజ్ ఉందన్న ఒకటి చెప్తా, జై జవాన్ జై కిసాన్. అన్న తెలుగులో ఏం రాలే అన్న, ఏం అయినా కానీ ఎంత అయినా కానీ షారుఖ్ ఖాన్ గారు అంటే షారుఖ్ ఖాన్ గారే అన్న. నిజంగా ఇది సౌత్ సినిమా నార్త్ సినిమా అని మాత్రం కాదు, ఇది ఒక మన అందరి ఇండియా సినిమా. నిజంగా మధ్యలో చెప్తున్నా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వచ్చింది అన్న. అంటే ఎందుకంటున్నా అంటే సినిమా చూడండి మీకే అర్థమవుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కానీ మొత్తం సినిమా మొత్తం ట్విస్ట్లే ఉన్నాయన్న. చెప్తాను కదా జవాన్ సినిమా మీరు అందరు వెళ్ళి చూడండి, జై జవాన్ జై కిసాన్. నిజంగా అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మర్చిపోయినా, అనిరుద్ధ్ అన్న అసలు జైలర్కే ఎంత చేసినావు, ఈ సినిమాకి అసలు ఎంత వర్కౌట్ చేసినావు అన్న, ఎన్ని నైట్స్ కష్టపడినావు అసలు నైట్, అసలు వర్కౌట్లు ఏం చేస్తావన్న పొద్దున అలా ఇరగొడతావు. డ్రమ్ములు కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ కానీ మొత్తం ఇరుగ తీసిండు జవాన్. అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది, మీరు అందరు వెళ్ళి చూడండి జవాన్ సినిమా. నిజంగా మక్కల సినిమా రోల్ ఎలా ఉంది నిజంగా అన్న, అందరు చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న విజయ్ సేతుపతి గారు కానీ మొత్తం ఇరుగా తీసిండు. చెప్తున్నా కదా జవాన్ సినిమా మీరు అందరు వెళ్ళి చూడండి, నేను చెప్తున్నా జవాన్ సినిమా రేటింగ్ 5/10 ఇస్తున్నా. 5/10 ఎందుకు అంటున్నా అంటే జవాన్ చూడండి, డైరెక్టర్ మీరు గ్రేట్ సార్. అన్న ఏ సినిమాలతో పోల్చకండి అన్న, ఏ సినిమాలతో పోల్చకండి, ఇది ఒక మంచి యాక్షన్ సినిమాలు మొత్తం మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ సినిమా. సినిమా అయితే వేరే లెవెల్ క్రాస్ అవుతుంది అన్న. డైరెక్టర్ నయనతార కానీ హీరో గారు కానీ దీపికా పడుకునే కానీ వీళ్ళందరూ వస్తుండే ఎంట్రీలు, వీళ్ళ ఎంట్రీలుగా ఎన్ని రోజులు పట్టిందో తెలియదు కానీ షూట్లు చాలా చాలా బాగా చేశారండి. ఇది ఓన్లీ యాక్షన్ మూవీ కాదు, ఒక మంచి కథ ఉన్న సినిమా. ఏదో చాలామంది అనుకుంటారు ట్రైలర్ చూసే ఓన్లీ యాక్షన్ మూవీ అనుకుంటారు, కాదు ఒక మంచి సబ్జెక్ట్ ఉంది. ఒక హాస్పిటల్ కోసము పేదలకి హాస్పిటల్లో ఏమీ అందకపోవడం వల్ల ఒక కథను తీసుకొని ఆ సినిమా తీరు చాలా బాగుంది. 2003లో మనకి ఠాగూర్ అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడితోటే మనం అప్పుడు 2023లోనే చూసాం, మనం 2003లోనే చూసాము. కానీ అదే స్టోరీ ఇంకొంచెం డెవలప్ చేసి ఈ సినిమా లాస్ట్ 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 ఇంకా అయిపోతుందేమో అనిపించింది అనమాట. సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది నిజంగా. ఎంత ఎంత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గోవాల థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా.